పదిహేనో తారీఖు పటంచరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, మంత్రివర్యులు హరీష్ రావు గారు, జడ్పీ చైర్మన్ గారు, మళ్ళా మేయర్ దొంతి రామ్మోహన్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరం కలిసి పటంచెరు టౌను, అమీన్పూర్ నూతనంగా ఏర్పడ్డ బీరంగూడ కమాండ్ 2 రెస్టారెంట్ పెట్టి ఓఆర్ఆర్ వరకు కేసీఆర్ గారు ఎలక్షన్ సభలో మాట ఇచ్చిన ప్రకారంగా 49 కోట్ల రూపాయలు దానికి సంబంధించిన హెచ్ఎండిఏ నిధుల నుంచి ఇచ్చినందుకు మీ అందరి సమక్షంలో వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి మేమందరం కలిసి పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేసి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని చెప్పి ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. విజయవంతం చేయడానికి కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, కార్పొరేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, అంజన్న గారు, ఎంపీపీలు, జడ్పీ గారు, ఈరోజు రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం, యావత్ ప్రపంచంలో ఆర్థిక మాంద్యం జరుగుతున్నా ఇచ్చిన మాట తప్పకుండా ప్రజల అవసరాల మేరకు ఈరోజు 50 కోట్లు 49 కోట్ల రూపాయలు రోడ్డు ఇవ్వడము పటంచెరు నియోజకవర్గాల ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. దాంతోపాటు జిహెచ్ఎంసీ ఆఫీస్, అలాగే మల్టీప్లెక్స్ ఫంక్షన్ హాల్, పటంచెరు బైపాస్ రోడ్, మన భూపాల్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వీరంగూడ గుట్ట మీద ఒక గెస్ట్ హౌస్ 80 లక్షలతోటి నిర్మించడం జరిగింది. దాన్ని గిట ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక ధర్మసత్రాలు అంటే యాదగిరిగుట్ట కానీ, సిరిశైలం కానీ, తిరుపతి కానీ దాతలు ఏ విధంగా ధర్మసత్రాలు కట్టుకుంటున్నారో ఆ విధంగా పద్మశాలీసు, ఒడ్ల కమ్మరోలు, చారీసు, యాదవులు ఆ విధంగా ఒక 4 నుంచి 5 2 కోట్ల రూపాయలతోటి ధర్మసత్రాలు కట్టడం జరుగుతూ ఉంది. అక్కడ నరసింహగౌడ్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భక్తులకు అనుగుణంగా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన పాయింట్ రామచంద్రాపురంలో ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీసు పటంచెరు తరలిస్తున్నారని చెప్పి లేనిపోని అవగాహన లేని నాయకులు 4 ఓట్ల కోసం సానుభూతి పరంగా సంతకాల సేకరణ చేస్తా ఉన్నారు. దాన్ని తెలుసుకోవాలి. క్రియేటర్ వచ్చి 10 నుంచి 12 సంవత్సరాలు అయితా ఉంది, 2 టర్ముల పీరియడ్ అయిపోతా ఉన్నది దగ్గర పడ్డది. అప్పుడున్న గజిట్ లో పటంచెరు సర్కిల్ అండ్ రామచంద్రాపురం, ఇక్కడ బిల్డింగ్ వసతులు సరిగా లేక అక్కడ ఉండడం జరిగింది. అయినా అది పటంచెరు మొత్తం యంత్రాంగం అంతా వచ్చి ఇక్కడ ఉండి అక్కడ కుంటుబట్టే ప్రజలకు ఇబ్బంది పెట్టే రీతిలో ఎక్కడ పనిచేయరు. డీసీ గాని ప్రతి శాఖ అధికారి గాని 2 వైపులా
అక్కడ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా సర్వీస్ చేస్తారని కూడా మీ అందరికీ పత్రికా ముఖంగా దాన్ని తెలియజేస్తా ఉన్నాం. అనవసరమైన అపవాలు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి రాజకీయ అవగాహన కానీ సబ్జెక్ట్ మీద అవగాహన లేని నాయకులు ఈ పని చేస్తూ ఉంటారు. ప్రజలు దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి రామచంద్రాపూర్ పటంచూరులో ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి గారు, మేము కార్పొరేటర్ కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాదంగిట పూర్తి నమ్మకంగా విశ్వాసంగా చెప్తా ఉన్నాం. అనవసరమైన అపవాలకు ప్రజలు నమ్మవలసిన అవసరం లేదు. ప్రజల పక్షాన పోరాటం ఉంటే ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి 84 లక్షలు పోతే పటంచూరు జరుగుతున్నటువంటి ఒక పనులు ప్రభుత్వ పరంగా ఆర్థిక మాన్యం ఉన్నా పటంచూరు నియోజకవర్గంలో భగవంతుడు దయతోటి మీ అందరు ఆశీస్సులతోటి పటంచూరు నియోజకవర్గంలో ఆర్థిక మాన్యం లేదని చెప్పి నేను నమ్మకంగా విశ్వాసంగా వ్యక్తం చేస్తాను. ఎందుకంటే ఈడ చాలా మంది దాతలు ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధిని కుంటుపడకుండా ప్రజల సహకారం మీ సహకారం 2.5 కోట్లు శాంక్షన్ అయ్యే డబ్బులు అయిపోతే ఒక ఇండస్ట్రీ ద్వారా మొన్ననే ఫౌండేషన్ వేసినాం, మహిళా మనసు 2 కోట్ల రూపాయలు. ఆ విధంగా అందరి సహకారాన్ని తీసుకొని నూతనంగా ఏర్పడ్డ మండలాలు, పటంచూరు నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్ ఎంత నంబర్ అది 5 విలేజ్, 69 ఎకరాలు గతంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని మనం ఎమ్మెల్యే కొత్తగా అయిన తర్వాత దాన్ని డిలీట్ చేయించి ప్రజా అవసరాల కోసం రెడీగా ఉంచినాం. దాన్ని మైనారిటీ హాస్టల్, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ నియోజకవర్గంలో ఉన్న ఒకటి సంగారెడ్డిలో ఉంది, ఒకటి రామచంద్రాపూర్లో ఉంది, ఒకటి శాంతినగర్ ఉంది, ఒకటి అక్కడ ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది, అన్ని ఒకటే దగ్గర హాస్టల్ హబ్గా మార్చి ఒక 20 ఎకరాలు దానికి ప్రపోజల్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. దాన్ని పూర్తి స్థాయిలో హాస్టల్ బిల్డింగ్స్, ఆట మైదానం సమకూర్చి హాస్టల్లో ఉన్న పిల్లలకు పూర్తి స్థాయిలో సమకూర్చడానికి మాస్టర్ ప్లాన్ తోని ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. అది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. పటంచూరు అంటే ఒక మినీ ఇండియా, 28 రాష్ట్రాల జనం ఉన్నారు ఇక్కడ. దీనిలో ముస్లింలకు 10 ఎకరాలు, హిందువులకు 10 ఎకరాలు, క్రిస్టియన్స్ కు 10 ఎకరాలు, 20 ఎకరాల హాస్టల్కు, 30 ఎకరాలు గ్రేవియార్డ్కు. ఎవరి సంప్రదాయబద్ధంగా వారికి కంఫర్ట్ వాల్స్ పెట్టి వారికి నియోజకవర్గ స్థాయి గ్రేవియార్డ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కంపల్సరీ వాళ్ళకి ఈ స్థలం అవసరం కాబట్టి అది సమకూర్చడానికి ప్లాన్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కాలేజీకు రేపు ఫ్యూచర్ లో ఇంకా హాస్టల్స్ కాలేజ్ రాబోతా ఉన్నాయి. జ్యోతిరావు ఫులే కాలేజ్ అనేది ఒకటి మనకు వస్తా ఉన్నది, మోడలిస్ట్ లో రాబోతా ఉన్నది. దాని గిట ఆ కాలేజీకు కేటాయించడానికి ఇప్పుడే నేను 12 గంటల కలెక్టర్ తో మాట్లాడినా, కొద్దిగాల మంత్రులు గిట కలెక్టర్ తో మాట్లాడి దాని విషయంలో ఆ 69 ఎకరాలు ఈ ప్రాంత ప్రజలకు కాలేజ్ పిల్లలకు అలాట్మెంట్ తీసుకుని హాస్టల్స్ గ్రేవియార్డు కాలేజ్ నుంచి 1 గంటల వరకు ఇద్దరు మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములై ఇవన్నీ ఇనాగ్రేషన్లు ఫౌండేషన్ స్టోన్ వేసి ముందుకు పోతా ఉన్నాం. మీ అందరి సహకారము కావలసిందిగా మనవి చేస్తూ మనకు 2 సైడ్ డ్రైన్, 100 ఫీట్ రోడ్, సెంటర్ డివైడర్, సెంటర్ లైటింగ్ అన్ని హంగులతో అది ఇంచుమించు గుమ్మడదాల నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చేవాళ్ళు, పటంచూరు వచ్చేవాళ్ళు ఆ రోడ్డుకు అంతా కనెక్టింగ్ ఉండేది కాబట్టి ఎక్కడ 2 సైడ్ డ్రైన్ కానీ సెంటర్ డివైడరు, లైటింగ్ చక్కగా ఇవన్నీ గిట 2 కల్వర్ట్స్ ఉన్నాయి. సార్ కల్వర్ట్ ఒకటి, మండే మార్కెట్ కల్వర్ట్ ఒకటి. దాన్ని పూర్తి స్థాయిలో ఇవన్నీ సమకూర్చి ఆల్రెడీ జిహెచ్ఎంసీ నుంచి మీరు కూడా కమా నుంచి మన ఇక్కడ సర్వీస్ మన సాయంకాలం వరకు డివైడర్ లైటింగ్ గిట పని నడుస్తూ ఉన్నది.
కమాన్ కూడా విడంబి చేసినాం, పాత కమాన్ తీసేస్తాం. ఆ బసవేశ్వర విగ్రహం గిట కొత్త కమాన్ సెంటర్ లో తీసుకెళ్లి అక్కడ పెడెస్టల్ ఏంటి అక్కడ నిర్మాణం చేస్తాం. కాబట్టి 9 గంటల నుంచి 10 గంటల నుంచి మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు, నాయకులు మీరందరూ పూర్తి స్థాయిలో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా సహకరించి విజయవంతం చేయవలసిందిగా